రైతు పాడి పశువును కొనడం కాదు, పాడి పశువును అమ్మే స్టేజ్కి రావాలి. 10,000 పెట్టినట్లయితే అది 1,00,000 రూపాయల పాడి పశువు తయారవుతుంది. పుట్టిన ఆడదూడను మన దాన్ని నష్టపోకుండా మనము దాన్ని పెంచి పాడి పశువును తయారు చేసుకుంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. రైతు సోదరులకు నమస్తే. నా వెనకాల మీరు చూడొచ్చు రైతన్న అంజయ్య యాదవ్ గారు. అంజయ్య యాదవ్ గారు 6 సంవత్సరాల క్రితము డైరీ ఫామ్ స్టార్ట్ చేసి 6 సంవత్సరాల నుంచి పుట్టిన ప్రతి దూడను పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు చివరి వరకు ఆ లాస్ట్ ఒక గేదె తప్ప మిగతా మొత్తము ఈ దూడలే. అయితే ఈ దూడలను పెంచడానికి మెయిన్గా రైతన్న అంజయ్య యాదవ్ గారు అనుసరిస్తున్న పద్ధతులు ఏమిటి, మరి వీటికి ఏమన్నా రోగాలు వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటారు, రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఎన్ని నెలలకు హీట్కి వచ్చే అవకాశం ఉంది అనే విషయాలను మనము రైతన్న అంజయ్య యాదవ్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. మీ షెడ్లో వచ్చేసి దూడలు అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, పుట్టిన దూడలు ప్రతిదీ పెంపకం చేస్తున్నామని ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చెప్పడం జరిగింది. ఈ దూడల గురించి తెలుసుకోబోయే ముందు మిమ్మల్ని పరిచయం చేసుకోండి సార్. నా పేరు జక్కుల అంజయ్య, గ్రామం నర్సంపల్లి, మండలం ఊరుకొండ, నాగర్ కర్నూలు జిల్లా. నేను వ్యవసాయ రంగంలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేయడం జరిగింది. తర్వాత అంతకుముందు కొద్దిగా ఈ పాడి పరిశ్రమలో మనం చేసేవాళ్ళము. పదవీ విరమణ అయిన తర్వాత ఫుల్ టైం ఇక్కడ కేటాయించడం జరిగింది. దూడల విషయంలో చూసుకున్నట్లయితే రైతు సోదరులకు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక పాడి పశువును కొనాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక రైతు 1,00,000 రూపాయలు పెట్టాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి పుట్టిన ఆడదూడను మనము దాన్ని యాజమాన్య పద్ధతిలో సక్రమంగా పెంచినట్లయితే 1,00,000 రూపాయలు మనకు లభించినట్లు అవుతుంది. మరి యాజమాన్య పద్ధతిలో ఎలా చేయాలంటే 2 నెలల వరకు దానికి మంచిగా పాలు తాపాలి, 15 రోజులకు డివార్మింగ్ చేయాలి, అలాగా నెల నెలకు డివార్మింగ్, 10 నెలల వరకు డివార్మింగ్ చేసి దానికి సరి అయిన దానా మేత అందించినట్లయితే 18 నెలలకు అది ఎదకొస్తుంది. 18 నెలలకు ఎదకొచ్చి 30 నెలల్లో ఊడని పెట్టడం జరుగుతుంది, పాడి పశువు అవుతుంది, దానివల్ల పాలు తీసుకుంటాము, రైతుకు లాభం జరుగుతుంది. ఒక అందుగురించి మనం ఈ ఆడదూడలను పెంచినట్లయితే చాలా లాభదాయకంగా ఉంటుంది. 30 నెలల్లో దానికి పెట్టవలసి 10,000 పెట్టినట్లయితే అది 1,00,000 రూపాయల పాడి పశువు తయారవుతుంది. కాబట్టి దూడలను మనము చాలా యాజమాన్య పద్ధతిలో ఆడదూడను పుట్టిన ఆడదూడను మన దాన్ని నష్టపోకుండా మనము దాన్ని పెంచి పాడి పశువును తయారు చేసుకుంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. మీ డైరీలో వచ్చేవరకు సార్ ఈ దూడ పుట్టిన వెంబడే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? దూడను పుట్టినప్పుడు అది గంటలో దానికి మురుబాలు సుమారుగా 1.5 నుంచి 2 గంటల లోపల మురుబాలు బాగా దానికి ఇవ్వాలి. తల్లి దగ్గర కానీ మనం సపరేటు ఒక పాత్రలో పోసినా కూడా తాగుతుంది. ఆ మురుబాలు అట్లా తాపినట్లయితే అది 3-4 రోజులు మురుబాలు బాగా తల్లి దగ్గర వస్తాయి. కాబట్టి ఆ 3-4 రోజులు మంచిగా మురుబాలు తాగితే అది బలంగా ఉంటుంది. అలాగనే 2 నెలల వరకు దానికి సమృద్ధిగా పాలు ఇవ్వాలి. 2 లీటర్ల నుంచి 2 లీటర్లు 1 నెల తర్వాత 1 లీటరు తర్వాత దానికి దాణా అలవాటు చేసి పచ్చిమేత అందించినట్లయితే అది బలంగా తయారవుతుంది. ఈ దూడలలో వాటరు తాగించడం అనేది ఒక సమస్య అంటారు. వాటరు ఏ టైంలో తాగిస్తే దూడ బాగుంటుంది సార్? అసలు వాటరు అంటే అది మే ఒక 2 నెలలు దాటాలి. సుమారు 2 నెలలు మేత మేస్తున్నప్పుడు కొద్దిగా వాటరు అందించినట్లయితే ఏ సమస్య ఉండదు. డివార్మింగ్ టైం మీద చేసుకోవాలి, పొట్ట రాకుండా ఉంటుంది, ఎదుగుదల కరెక్ట్గా వస్తుంది. అది మనం దాని మీద శ్రద్ధ పెట్టాలి. డివార్మింగ్ చాలా ఇంపార్టెంట్. డివార్మింగ్ అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం లేదు. డివార్మింగ్ మొట్టమొదట మనం దాని మీద చర్య చేపట్టాలి. ఇందాక మీరు పాలిస్తున్నామన్నారు, ఈ ముర్రు పాలతో సహా 1-2 మంత్స్ వరకు వీటికి మంచిగా పాలు తాగిస్తే ఆవు దృఢంగా ఉంటుంది అని చెప్పారు. మన షెడ్యూల్లో వచ్చే వరకు పిండి దాని ముందర పెడితే తాగుతుందా లేకపోతే దాన్ని వదిలేస్తారా? మీరు ఇప్పుడైతే ప్రస్తుతం తల్లి దగ్గరనే తాపుతున్నాము,
అట్లా ఎక్కువ అయినప్పుడు రైతులు ఆ విధంగా చేయడం కష్టమే. ఒక 10-12 దూళ్ళను ఇడవాలి, మళ్ళీ తాపడం కట్టిన దాన్ని మళ్ళీ కట్టేయడం అంటే చాలా టైం అవుతుంది. పెద్ద షెడ్లలో ఏం చేస్తారంటే మన క్వాంటిటీ తెలుస్తుంది, ఒక పాత్రలో వస్తే తాపుతారు. అంటే దూడలను ఇడవడం వల్ల కూడా మనకు ఎంత తాగుతుంది అనేది మనకు ఐడియా ఉండదు కదా? ఉండదు, ఐడియా ఉండదు. ఇంకోటి టైం చాలా అవుతుంది, 12 దూళ్ళను ఇడిచి కట్టాలంటే మీకు అదే టైం సరిపోతుంది, చాలా టైం వృధా అవుతుంది. కాబట్టి ఒక దగ్గర ఉండి తాపితేనే అది బాగుంటుంది. మీరు దానా కూడా ఇస్తున్నారు కదా సార్, ఎంతవరకు ఇస్తారు దానా? దానా సుమారుగా 2 నెలల తర్వాత అట్లా 1/4 కిలో వేస్తుంటాము, 6 నెలల తర్వాత 1/2 కిలో అట్లా పెడుతూ ఉంటాం, దృఢంగా తయారవుతుంది. మొదటిసారి హీటుకు వచ్చే ఈ దూడలను మీరు మొదటిసారే సెమ నేపిస్తారా సార్? అర్బసంచి డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఒక ఏదను తప్పించి రెండోసారి సెమ నేపిస్తాము. నెక్స్ట్ వాస్తవంగా నేను అనుకోవడం ఏంటంటే నాకు ఒక బుల్ను పెంచాలి. కనీసం ఒక 12 ఆవులు ఉన్నాయంటే బుల్లు లేకుంటే చాలా నష్టపోతున్నారు. నా అనుభవం ప్రకారం నేను చూసుకున్నట్లయితే చాలా నష్టపోతున్నారు. బుల్ కంపల్సరీ పెట్టాలి. కంపల్సరీ బుల్ ఉంటే బాగుంటుంది అనేది. ఈ సెమన్ ఏమవుతుంది, ఎప్పుడు వస్తాడు, ఆ సెమన్ ఎట్లుంటుందో తెలియదు, ఆ టైం మీద రాడు, ఏ టైంలో వేయాలో ఆ టైంలో వేయడు. బుల్లుంటే ఆ ప్రాబ్లం ఉండదు. మన షెడ్లో బుల్లుంటే సకాలంలో దాన్ని క్రాస్ చేసినట్లయితే మనకు 100% సక్సెస్ అవుతుంది. 3 సార్లు సెమన్ వేపిస్తే అది సక్సెస్ కాదు. సంవత్సరానికి ఒక ఈత తీసుకుంటేనే అది రైతుకు లాభం. కాబట్టి అది చాలా ముఖ్యమైన విషయం. అది ఇప్పుడు మన దగ్గర దూడలు ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు దూడలు సుమారుగా మన దగ్గర ఒక 12 ఉన్నాయండి. దూడలు పెంచితే బాగుంటుంది అనే ఆలోచన ఎట్లొచ్చింది మీకు? అంటే ఇప్పుడు మనం దాని సింపుల్, ఒక ఆవును కొంటే 1,00,000 రూపాయలు అవుతున్నాయి. నేను చింతామణి వెళ్ళి 1,25,000 పెట్టి తెచ్చిన ఆవుకు 1,25,000, 5,000 ట్రాన్స్పోర్ట్, 1,25,000 చివరికి అది పోయింది. ఇక అంత లాంగ్ నుంచి మీరు తీసుకొచ్చారు కాబట్టి తీసుకొస్తే పాయే 1,25,000 ట్రీట్మెంట్, 1,50,000 నష్టము. మరి ఒక దూడ సింపుల్గా మా 15,000 వేసుకో నీకు, అది 30 నెలల్లో 15-20,000, మరి మనకు ఎంత మిగులుతుంది? దాదాపు 70,000 మిగులుతున్నట్టు మిగులుతుంది. దాంతో పాడి తీసుకుంటాం మనం. కాబట్టి దూడ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు శాస్త్రీయ పరంగా చూసినా కూడా మీకు అది దూడలను పెంచాలనేది చెప్తారు. డైరీ ఫామ్ సక్సెస్ కావడానికి దూళ్ళను పెంచడం వల్లనే సక్సెస్ ఉంది. నువ్వు 8 లక్షలు పెట్టుకుంటే నువ్వు ఏం మిగులుతుంది? 10 కొనాలంటే 10 లక్షలు పెట్టాలి, తక్కువ తక్కువ. 10 దూడలు మీరు తయారు చేస్తే 10 లక్షలు మీకే మిగులుతాయి. రైతు పాడి పశువును కొనడం కాదు, పాడి పశువును అమ్మే స్టేజ్కి రావాలి. అదే అదే, అప్పుడు లాభం ఉంటుంది. మీరు అన్నట్లు మిల్క్ మీద కాదు ఫోకస్ పెట్టబడిచింది, బ్రీడ్ మీద పెట్టాలంటున్నారు. అవును, 100% కరెక్ట్. ఎందుకంటే మిల్క్ మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు ఎప్పుడున్నా మిల్క్ను తీయడము అమ్మడము వచ్చిన దాంతోనే అడ్జస్ట్ కావడం, సాటిస్ఫై కావడం. 40 రూపాయలు 40 రూపాయలు వాస్తవంగా 20 రూపాయలు ఖర్చు. మనం అనుకుంటాము మరి సగం పోతుంది, సగం కాదు, 70% ఖర్చు పెట్టాలంట, అప్పుడు నీ ఆవులు బాగుంటాయి. 70% ఖర్చు పెడితే ఆవులు బాగుంటాయి, అంతే. 30% సగం తింటా సగం అంటే కూడా అది కరెక్ట్ కాదు. మంచిగా ఉండాలి, మళ్ళీ ఈనాలంటే 70% ఖర్చు పెట్టవలసిందే, ఎక్స్పెండిచర్. ఇప్పుడు మా షెడ్లో ఉన్నాయన్ని, ఇప్పుడు నేను షెడ్లో పెంచినవి ఒక ఎక్సెప్ట్ 3 ఎనిమల్స్, ఎక్సెప్ట్ 3 తప్ప మొత్తం షెడ్లో పెంచినవి. షెడ్లో పెంచినవి ఇట్లా ఇట్లా దూడలుగా డెవలప్ చేసి ఆవులుగా తయారు చేసిన. ఇప్పుడు ఆవులను తయారు చేసిన ఇది ఒకటి కాదు, ఆ పెద్దదాని పక్కన 2, 3, 4 నాలుగు లేవు చూడండి, ఇందులో నాలుగు మాత్రం లేవు, నాలుగు మాత్రమే బయట నుండి తెచ్చినాయి, మిగతావన్నీ మీరు డెవలప్ చేసిన. నేను డెవలప్ చేసి. మీరు డెవలప్ చేసిన దూడలు పాలు మంచిగా ఇస్తాయా సార్? నేను డెవలప్ చేసింది ఇది, ఇది 9 లీటర్లు 10 లీటర్లు ఇచ్చింది. 9 లీటర్లు 10 లీటర్ ఫస్ట్ ఈతలని, ఫస్ట్ ఈతలని ఈ మధ్యలో ఈనింది, అది కూడా ఒక 7 లీటర్ల వరకు ఇస్తుంది. సెకండ్ ఈతలో ఇంకా పెరుగుతుంది. ఓకే సార్, ఇంతకుముందు మనము దూడల విషయంలో నీరు ఎట్లా ఇవ్వాలని మాట్లాడుకున్నాం, ఆ నీరు కూడా పర్ డే ఎంతవరకు ఇవ్వాలి సార్? దూడలకు మామూలుగా ఒక 2 నెలల తర్వాత ఇవ్వాలి, ఒక లీటర్ వరకు ఇవ్వాలి. అది ఒట్టి మీద వేస్తున్నప్పుడు ఇస్తే బాగుంటుంది. అంటే దూడలు డెవలప్ చేసుకుంటే సక్సెస్గా ఉంటుంది, దూడలను జాగ్రత్తగా చూసుకోవాలి, దానికి డీవార్మింగ్ చేయాలి, ప్రతి విషయం మీద దూడల మీద ఫోకస్ పెడితే
నీకు 100,000 రూపాయల ఆవు తయారవుతుంది అనేది మీరు చెప్తున్న విషయం. రైతుకు 100కి 100% 100,000 రూపాయలు వచ్చినట్టే, ఒక దూడను పెంచి అది ఈత పడినట్లయితే 100,000 రూపాయలు మిగిలినట్టే. ధన్యవాదాలు సార్, చాలా మంచి సమాచారం తెలియజేశారు దూడల గురించి కూడా. మీరు విన్నారు కదా మన రైతన్న అంజయ్ యాదవ్ గారు తెలియజేసిన విషయాలు. ఖచ్చితంగా దూడలను మన డైరీ ఫామ్లో పెంచుకుంటే మనకు డైరీ ఫామ్ కూడా 99% సక్సెస్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మనకు 100,000 రూపాయలు మిగిలిపోతే 100,000 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ఆ దూడను డెవలప్ చేసినప్పుడు నీ ఫ్యూచర్లో ఎవరికన్నా ఇచ్చేసినా కానీ నీకు 70 నుంచి 100,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నీకు 100,000 రూపాయలు మిగిలితే అక్కడ 100,000 రూపాయలు వస్తాయి, నువ్వు నష్టపోకుండా ఉంటావు. దాంతోపాటు నీ డైరీ కూడా డెవలప్ కానికే అవకాశాలు ఉన్నాయని ఈ రైతన్న మనకు తెలియజేయడం జరిగింది. బయటికి వెళ్ళి మీరు ఆవులు తీసుకుంటున్నారు, అక్కడ వాళ్ళు పాల మీద ఫోకస్ పెట్టరు, దూడల మీద ఫోకస్ పెట్టి ఆవులను డెవలప్ చేసి మీకు ఆవులను ఇస్తున్నారు. ఆవులు తీయడమే పని కాకుండా దూడల మీద ఫోకస్ పెట్టండి, దూడల ద్వారా కూడా మీరు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం మీకున్నది. ఈ డైరీ ఫామ్ నుంచి వచ్చే పేడ నుంచి కానీ వీటి నుంచి కానీ మనము ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు. ఇంకా ఇతరితర మార్గాలు కూడా ఉన్నాయి. మీరు కేవలం రైతులు డైరీ ఫామ్ అంటే కేవలం పాల మీదనే దృష్టి పెడుతున్నారు, ఆ పంతాను మార్చుకొని దూడలను కూడా డెవలప్ చేసుకుంటే మీకు మరొక రకమైన ఆదాయ మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తున్నది. మీకు 100,000 ఇన్కమ్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంకుతో పాటు దూడలను కూడా డెవలప్ చేయండి అనేది ఈ రైతన్న చెప్తున్న విషయము. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్కారం.